TRS working president KTR practitioner, Palur TRS Nathan and Subha Kamshal Telepair. Hyderabad Mayor Bunti Ramohan, Emily Balkasaman, Palur Emily Alta Partiga, Ether Mukinatu, Prakti Pound Kucherkuna and Abhinandin Chair. Congress, ether party, other than a BJP, ether party, Kakunda, a federal front, airport, Jesse, China Rastralu, other than a Jabaro, Evet Rastralunda, other than a Mari, the regional parties key, Mari Kendra was surrendered to the Sayam Antele Gabate, Mukematrigaru, Kendra Mida distributor, and the kind of KTR Garki Roju, he budget the year one day, Rava Rojulo, Yuakulaku, Baushatundi, and Chapadarki. ఈరోజు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యడమే దానికి నిదర్శనం ఫ్యూచర్ లో ఆయనకి ఏ బాధ్యతలు ఇచ్చినా ఆ బాధ్యతను విస్మరించకుండా పని చేశాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ని విశ్వనగరం చేయాలనేది కేటీఆర్ గారి సంకల్పం తప్పకుండా అది అవుతుంది వారి కోరిక అది హైదరాబాద్ ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కుటుంబ పార్టీ అన్న వాళ్ళు ఆల్రెడీ బంగాళ కథలు ఉన్నారు మీరు పోతే ఎత్తుకుంటే దొరుకుతారు కుటుంబ అనేది ఇక మర్చిపోండి మీరు ప్రజల మనసులు వాళ్ళు ప్రజల ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులు ఏదో హెలికాప్టర్ లో వచ్చిన వాళ్ళు కాదు రాహుల్ గాంధీ గారు మొన్న నిన్న ఏం చెప్పాడు యువకులకు అవకాశం ఇస్తానని చెప్పాడు అక్కడ సచిన్ పైలట్ ని తొక్కేసి అశోక్ గెలాట్ కి ఇచ్చాడు మధ్యప్రదేశ్ లో మరి అదే విధంగా సింధియా గారిని తొక్కేసి ఇక్కడ కమల్నాథ్ గారికి ఇచ్చారు మరి అంతా హెలికాప్టర్లు రాకుండా ఎట్లా వచ్చారు హెలికాప్టర్లు వచ్చిన వాళ్ళకు అందరికి కూడా మరి హెలికాప్టర్లు అన్ని కూడా బంగాళంలో పడ్డాయి బంగాళ ఖాతంలో అందుకనే ఇక కుటుంబ పాలన మళ్ళీ అన్నవాడికి సిగ్గుండాలి మరి అలా అనొద్దని చెప్తున్నా ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు ఇంత పెద్ద తీర్పిచ్చారు అంటే ఇప్పటికైనా మర్చిపోండి మళ్ళా ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారన్నారు మరి కేంద్రంలో కూడా బీజేపీ కూడా చేయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చేయొచ్చు కదా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజల ఆలోచన విధానాన్ని జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకండి అభివృద్ధి నిరోధికలుగా మారకండి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు కాళేశ్వరం కావాలా శనేశ్వరం కావాలా అడిగారు ప్రజలకు కాళేశ్వరం కావాలి కాబట్టి ప్రజలు తీర్పు ఇంత పెద్ద తీర్పు ఇచ్చారు నాయకులు అడ్రస్ లేకుండా పోయారు మళ్ళీ ఇంకా ఎవరన్నా కుటుంబ పాలన అంటే వాడికి ఇక సిగ్గులంతా లేనివాడే అడగాలి